తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో ఒక నిస్తేజం కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించిన నేతల నోళ్లు ఇప్పుడు మూత పడిపోయాయి. మీడియా ముందుకొచ్చి మాట్లాడేందుకు జంకుతున్నారు. ఇక అలా వచ్చి మాట్లాడే ఇద్దరు ముగ్గురు నేతలు కూడా తమ పార్టీ ఓటమిని అంగీకరించి హుందాగా మాట్లాడకుండా తామింకా అధికారంలోనే ఉన్నామన్న చందంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత బీజేపీ వాణి వినిపించారు. అసలు బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన భాగం ఆ పార్టీ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న భావనే అనడంలో సందేహం లేదు. జనాలు బీజేపీ బీ టీం బీఆర్ఎస్ అని గట్టిగా నమ్మడానికి కారణం కూడా లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడమేనని రాజకీయ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్టు కాకపోవడానికి బీజేపీతో కేసీఆర్ అవగాహనకు రావడమే ఆరోపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇదే విషయాన్ని ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు కవిత తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పై చేసిన విమర్శల ద్వారా అవి ఉట్టి ఆరోపణలు కావని తేల్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ కవిత ఏమన్నారంటే, కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని, సనాతన ధర్మాన్ని అవమానిస్తే రాహుల్ గాంధీ స్పందించలేదని విమర్శించారు. డిఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మౌనం అందుకు అంగీకారం తెలపడంలాగే కనిపిస్తోందని దుయ్యబట్టారు. అయితే కవిత మాటలను నెటిజన్లు ఓ రేంజ్ లో అయితే ట్రోల్ చేస్తున్నారు. బీజేపీలో ఉన్న రహస్య బంధాన్ని కవిత మాటలు సందేహాలకు అతీతంగా రుజువు చేశాయని అంటున్నారు. అకస్మాత్తుగా సనాతన ధర్మం, హిందూ మతం, కవిత కాంగ్రెస్ ను విమర్శించడానికి అస్త్రాలుగా భావించడం విస్తుగొలుపుతోందని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ పార్టీస్ టాక్ అబౌట్ సనాతన ధర్మం, వెన్ పార్టీస్ టాక్ అబౌట్ కాలింగ్ సర్టెన్ హిందీ పట్టి స్టేట్స్ గౌమూత్ర స్టేట్స్, ఆర్ వెన్ ది టాక్ అబౌట్ డిస్రెస్పెక్టింగ్ ది లేబర్ ఆర్ నాట్ ఇన్సల్టింగ్ ది లేబర్ హూ వర్క్ ఆర్ క్లీన్ టాయిలెట్స్ ఎట్సెట్రా. కానీ ఇప్పుడే ఆమె ఆ మాటలు ఎందుకన్నారంటే, 3-4 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీతో బహిరంగ స్నేహం, బీఆర్ఎస్ తహతహా కవిత మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఢీకొంటుందా? సమరం కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య జరిగి బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోతుందా అనే చర్చ జరుగుతున్న సమయంలో కవిత మాటలు ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడ ఏమిటి అన్నది తేటతెల్లమైపోయింది. అయితే గతంలోలా బీజేపీ ఇప్పుడు బీజేపీతో రహస్య బంధం, మైత్రికి సుముఖంగా ఉంటుందా అన్నదే ప్రశ్న. పరిశీలకులు మాత్రం బీజేపీకి ఇప్పుడు అవసరం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది, స్థానాలు కూడా పెరిగాయి. గెలిచిన స్థానాలు కాకుండా దాదాపు 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇక ఈ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి తన బలాన్ని మరింత పెంచుకునేందుకే ప్రయత్నిస్తోంది. అన్నిటికీ మించి లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా ప్రాంతీయ పార్టీ అంటే పేరులో భారత్ అని ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాజాలదు. దీంతో రహస్య మైత్రి అవసరం బీజేపీకి పెద్దగా ఉండదు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే అది వేరే విషయం. అప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఉండుండేది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఇసుమంతైనా లేదు, ఉండదు అని పరిశీలకులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రథమ లక్ష్యం తెలంగాణలో విపక్ష స్థానానికి చేరడం. అంటే ఆ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను భావిస్తోంది. ఆ పార్టీ దృష్టంతా రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంగానే ఉంటుంది. అందుకు అవసరమైన వ్యూహాలు ఎత్తుగడలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది, అవుతోంది కూడా. గతంలో అంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ బీఆర్ఎస్ లు అనుసరించిన వ్యూహం కూడా ఇదే. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ రెండు పార్టీలు శతదా ప్రయత్నించాయి. ఇప్పుడు బీజేపీ అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ విషయంలో అదే ఎత్తుగడతో ముందుకు సాగనుంది. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రయత్నిస్తోంది, ఇప్పుడు అదే చేస్తోంది. దీనికోసం శాసనసభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రహస్య అవగాహనతో పనిచేసాయనే ప్రచారాన్ని ప్రజలు గట్టిగానే నమ్మారు. ఇప్పుడు ప్రజల్లో ఆ నమ్మకాన్ని పోగొట్టే పనిలో బీజేపీ ఉంది. అందుకే కవిత హిందుత్వ అజెండాను అందిపుచ్చుకున్నారు. అలా చేయడం వల్ల బీజేపీతో పాటు హిందుత్వ పోటీలో ఎంతో కొంత భాగాన్ని తమ ఖాతాలో వేసుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఏదో మేరకు లబ్ధి పొందొచ్చు అన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోందట. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కూడా అందుకే రాహుల్ ఇటాలియన్ వంటి పాత విమర్శలకు ఊజులు తెలిపి తెరపైకి తీసుకొస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజుకోవాలంటే మాత్రం చేయాల్సింది అడ్డదారుల్లో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ఎత్తుగళ్లు కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకొని తప్పులను సరిదిద్దుకొని మళ్ళా ప్రజాభిమానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మరో భంగపాటుకు ఆ పార్టీ రెడీ కావాల్సిందే.